హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను గోంగూర పప్పు చేస్తున్నాను. మేము ఈ కంది తోటలో మధ్య మధ్యలో గోంగూర చెట్లు వేసాము. కావాల్సినంత గోంగూర కోసుకుని వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే. పోయినసారి ఒకసారి చాలామంది కామెంట్ చేశారండి, ఈ కంది ఆకులు దింపుతున్నాం అన్నారు. కంది తోట మధ్యలో ఇలా గోంగూర చెట్లు వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు దీన్ని అప్పుడు పెరగలేదు, ఇప్పుడు బాగా పెరిగింది. చూసారా గోంగూర ఎంత ఎత్తు పెరిగిందో చెట్టు. కంది తోట కంటే ఎత్తు పెరిగింది. గోంగూర కోసుకున్నామండి సరిపడినంత. ఒక గ్లాసు కందిపప్పు తీసుకుని బాగా కడుక్కొని ఉడకబెట్టుకుందాం. ఓకే. ఒక పావు చెంచా పసుపు, కొంచెం నూనె కూడా వేసుకుందాం. ఓకే. దీన్ని బాగా ఉడికించుకుందాం. కందిపప్పు 50% ఉడికిన తర్వాత ఒక 15 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఒక చిన్న ఎల్లిపాయ గడ్డ, 3 మెంతికూర కట్టలు, ఒక చెంచా ధనియాలు, ఇవన్నీ పప్పులో వేసి మూత పెట్టుకుందాం. ఆ 50% ఉడికిందండి, 50%. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత గోంగూర కూడా వేసేసుకుని మూత పెట్టుకుందాం. ఐదు నిమిషాలు అయిపోయిందండి, ఇప్పుడు గోంగూర కూడా వేసేసుకుందాం. ఇలా కొంచెం కొంచెం వేసుకుందాము, ఎందుకంటే కుండ చిన్నది కదా. ఇది ఉడికిన తర్వాత మళ్ళీ వేద్దాం. మొత్తం వేసేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఇలా బాగా కలుపుకొని పప్పు గోంగూర అంతా కలిసిపోయే వరకు బాగా కలుపుకోవాలన్నమాట. ఒక చెంచా జీలకర్ర కూడా వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని సన్న మంట మీద ఒక 5 నిమిషాలు ఇలా ఉడకనిద్దాం. ఓకే. సన్న మంట మీద అలా ఒక 5 నిమిషాలు ఉంచుదాం. అయిపోయిందండి. సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకొని దింపేసుకొని రుబ్బుకుందాం. ఇంకా గోంగూర పప్పుకి కందిబేళ్ళు అనేవి ఇలాగే ఉండాలి. మనం నవ్వులుతుంటే పంటి కింద పడితే ఆ పప్పు అనేది తగిలితే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. బాగా మెత్తగా పేస్ట్ లెక్క చేసుకుంటే అసలు ఈ గోంగూర పప్పుకి టేస్టే ఉండదు అన్నమాట. అందుకని ఇలాగే ఉన్నప్పుడే మనం దించేసి రుబ్బుకుందాం. ఓకే. అయిపోయిందండి. ఇక మూత పెట్టేసుకుని దింపేసుకుందాం. అమోఘం, చాలా బాగుంది. సూపర్ టేస్ట్ అండి. కారం
గోంగూర పులుపు ఉప్పు అన్ని కరెక్ట్ సరిపని చాలా టేస్ట్ గా ఉందన్నమాట ఆ ఎన్ని మిర్చండి మర్చిపోయాను అబ్బో రెండు చుక్కల పడిందండి దీని ఇలా కాదు దీని ఇలా నలుపుకొని ఇదే ముద్దల పెట్టుకొని ఇలా వాయించి కొడితే ఉంటది టేస్ట్ सूपर सूपर चूसरा एंड मेरे टेस्ट अंत टेस्ट उठद तालिंप चला बहुत दिलसा गोंगूर पुप यानी गोंगूर ऐटम्स की तालिंपड़ते पुटंट की दूर अवतार सामेदल चुप्तर आईना ने पोपा तपद मेरी ओके तिंडी मुख्यमंत्री अंक वैसे ना ఇలాంటి వాతావరణంలో ఇలాంటి ఫుడ్ కోసం దేనినైనా వదులుకోవచ్చండి మనిషి పుట్టిందే తిండి కోసం తిన్నేం ఏం చేయలేడు కదా నేను ఎంత కష్టపడతానో అంత ఫుడ్ తింటానండి తినబట్టే ఎంత వయసు వచ్చినా ఇలాగే ఉన్నా ఓకే మూడో మిరపకాయండి 60 సంవత్సరాల వయసు వచ్చినా ఏ బాధర బంది లేకుండా ఈ రోజు హెల్తీగా ఇంతవరకు పని చేసుకుంటూ కష్టపడుకుంటూ హ్యాపీగా తింటున్నానండి దేవుడిచ్చిన వరం అది మాకు ఓకే థాంక్యూ మీరు కూడా ఇచ్చారండి ఓయ్ మీరు నా బలాన్ని ఇచ్చారు దేవుడు వరం ఇస్తే అబ్బా చాలా బాగుందండి అయిపోయిందండి చూశారు కదా ఎలా చేశానో ఎలా తిన్నానో మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓకే తప్పకుండా ఇది మీరు చేసుకుని మా కామెంట్ సెక్షన్ లో పెట్టాలండి బై